యాంకర్ సుమ బుల్లితెరపై ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడం అంటే అతిశయోక్తి కాదు దాదాపు గత రెండు మూడు దశాబ్దాల నుంచే బుల్లితెరపై మకటం లేని మహారాణిగా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది సుమ ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నా సుమకి పోటీ వచ్చేవారు మాత్రం ఇప్పటికీ లేరని చెప్పడంలో డౌటే లేదు ఎక్కడా వల్గారిటీకి తావు లేకుండా తన వాక్చాతుర్యంతో మరి తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది సుమ ఎంత కార్యక్రమం అయినా సరే యాంకర్ ఆమె ఉంటే ఆ షో తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులందరూ భావిస్తారు ఎప్పటికప్పుడు తన స్పాంటేనియస్ పంజులతో బుల్లితెర ప్రేక్షకుల్ని కడుపు బానవేస్తూ తాను యాంకరింగ్ చేస్తున్నటువంటి షోస్కి టాప్ రేటింగ్ వచ్చేలా చూస్తూ ఉంటుంది అంతేకాదు బుల్లితెరపై కార్యక్రమాలే కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సందడి చేస్తూ ఉంటుంది ఇలా యాంకర్గా సూపర్ సక్సెస్ అయిందంటే చెప్పాలి ఒకవైపు బుల్లితెరపై షోలు మరోవైపు ఈవెంట్స్ బాగా సంపాదిస్తున్న సుమా ఒక విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది తన సొంత బ్యానర్లో కూడా కొన్ని షోస్ నిర్వహిస్తోందన్న సంగతి తెలిసిందే కానీ ఎందుకో సుమ యాంకరింగ్ చేస్తున్న పలు షోలకి ప్రేక్షకులు ఆకట్టుకోలేకపోయాయి దీంతో ఎక్కువ కాలం పాటు బుల్లితెరపై సుమ హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి సొంత బ్యానర్లు షోలు ఎక్కువ రోజులు ముందుకు ఆడలేదని చెప్పాలి ఈ క్రమంలోనే ఇలా సొంత బ్యానర్లో నిర్మించిన టీవీ షోస్ వల్లే సుమకి భారీగా నష్టం వాటిల్దన్న టాక్ కూడా ఉంది అయితే ఇతర బ్యానర్లో సుమా చేసిన ప్రతి షో ప్రతి ఈవెంట్ కూడా సక్సెస్ కానీ సొంత బ్యానర్లో సుమ ఏం చేసినా కలిసి రావడం లేదు దీంతో సుమ నిర్మాణ రంగానికి దూరంగా ఉండడానికే నిర్ణయించుకుంది ఇక ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా తన లైఫ్లో జరిగే అన్ని విషయాల్ని అభిమానులతో పంచుకుంటోంది సుమ ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు ఏవో గట్టిగా చేసినట్టే తెలుస్తోంది సుమ ఒక కొత్తగా మళ్ళీ ఒక కొత్త ఛానల్ని ఓపెన్ చేసింది ఇలా యూట్యూబ్లో ఆమెకి ఖచ్చితంగా రోజుల్లోనే ఆమెకు కావాల్సిన రిక్వైర్మెంట్స్తో వీడియోలు వచ్చేస్తాయి ఎందుకంటే కంటెంట్ సుమ కాబట్టి చూసే అభిమానులు చాలామందే ఉంటారు అలా సుమ తన సొంత ప్రొడక్షన్లో కలిసి రాకపోయినా ఇలా బుల్లితెరలో ట్రై చేస్తోంది